వీడియోలు కూడా ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది ఎవరున్నా ఫాలో అవకపోతే కమస్తే ఫాలో అవ్వండి అండ్ మీకే చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు బట్ ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో అయ్యి ఒక మెసేజ్ చేయండి అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలనమాట అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ అవుట్ చేసి ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఇక మెయింటా వెళ్దాం బ్రదర్ ఎవరైతే ఎస్ఎస్జీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం ఎవరైతే వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఎస్ఎస్జెడి కానిస్టేబుల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది అండ్ ఇప్పుడేవిడో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఎంత పెట్టాడు అండ్ ఏజ్ లాస్ట్ ఇచ్చాడా లేదా అండ్ వారితో పాటు ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నాడు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏమన్నా సెలక్షన్ ప్రాసెస్లో చేంజ్ చేశాడా ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా లేదా అనేది ప్రతిదీ పిన్ టు పెన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను కాబట్టి ఎవరైతే ఎస్ఎస్జెడి కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక పది పన్నెండు నిమిషాలన్నీ మీరు ఈ వీడియోకి అయితే కేటాయించి టైం అనేది మీరు వీడియో నిండుబుడుతుంది చూడండి పాటు మన వీడియోని ఇంకెవరైనా లైక్ చేయకపోవడం అయితే కష్టంగా లైక్ చేయడం చాలా మంది వీడియోస్ని చూసిన కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు అండ్ ఇటువంటి అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళినట్టు యాక్టివేషన్ అయితే పెట్టుకొని పెడతారు ఇంటా వెళ్ళినట్లయితే మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి వచ్చినటువంటి ఎస్ఎస్జేడి కానిస్టేబుల్ ఫుల్ నోటిఫికేషన్ అండ్ ఆఫీయల్ నోటిఫికేషన్ అన్నమాట ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్తారు ముందుగా మనకు సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు మనకు ఈరోజు నుంచి అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మనకు నెక్స్ట్ మంత్ పద్నాలుగు తేదీ వరకు అప్లైతే చేసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది అండ్ అప్లై చేసేటప్పుడు ఏమైనా మనం మిస్టేక్ చేసి ఉంటే కదా ఎడిట్ చేసుకోవడానికి కూడా వాళ్ళు డేట్ ఇచ్చారు నవంబర్ ఐదు నుంచి నవంబర్ ఏడో తేదీ వరకు మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు అండ్ బట్ అప్లై చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చూసుకొని స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకోండి అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయాలంటే కూడా కంపల్సరీ చేస్తాను కొద్దిగా వేట్ చేయండి అండ్ మనకు ఎగ్జామ్ వచ్చేసి మనకు జనవరి అండ్ ఫిబ్రవరి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే వేస్తామని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇది కూడా ఇంపార్టెంట్ డేట్స్ అనమాట ఇక నెక్స్ట్ ఎవరైతే ఎస్ఎస్జీడి కానిస్టబుల్గా సెలెక్ట్ అవుతారో వాళ్ళకు లెవెల్ వన్ కింద మనకు శాలరీ అయితే వస్తుందన్నమాట అంటే ఇక్కడ మనకు ఎన్సీబీ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు లెవెల్ వన్ అయితే వస్తుంది పద్దెనిమిది వేల నుండి యాభై ఆరు వేల తొమ్మిది వంద వరకు శాలరీ అండ్ మిగతా పోస్టులకు ఏవైతే సెలెక్ట్ అవుతారో అంటే సిఆర్పిఎఫ్ఓ బీఎస్ఎఫ్ఓ సిఐఎస్ఎఫ్ అటువంటి పోస్టులకు ఇరవై ఒక్క వేల ఏడు వందల నుండి అరవై తొమ్మిది వేల ఒక వంద వరకు సాలరీ అయితే వస్తుంది అనమాట అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవర్లో మీకు థర్టీ ఫైవ్ ఫార్టీ అంటే ఫార్టీ థౌజండ్ వరకు మీకు సాలరీ తీస్తుంది అన్నమాట అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసి మనకు ఎస్ఎస్డి కానిస్టేబుల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటికేషన్లో ముప్పై తొమ్మిది వేల ఇక్కడ చూసుకున్నట్టే ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు అండ్ మేలు వాళ్ళకు వచ్చేసి ముప్పై ఐదు వేల ఆరు వందల పన్నెండు పోస్టులు గర్ల్స్కి మూడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు అన్నమాట ఇక డీటెయిల్గా చూసుకున్నట్టయితే అంటే ఫోర్స్ వైజ్గా బీఎస్ఎఫ్లో వచ్చేసి మనకు ఓవరాల్గా పదహైదు వేల ఆరు వందల యాభై నాలుగు పోస్టులు భర్తీ చేస్తున్నారు మేలు వాళ్ళకు వచ్చేసి పద్మూడు వందల సారీ పద్మూడు వేల మూడు వందల ఆరు పోస్టులు భర్తీ చేస్తున్నారు అండ్ గర్ల్స్కి వచ్చేసి రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టులు అనమాట ఇక నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఓవరాల్గా ఏడు వేల నూట నలభై ఐదు పోస్టులు భర్తీ చేస్తున్నారు మేలు వాళ్ళకు వచ్చేసి ఆరు వేల నాలుగు వందల ముప్పై పోస్టులు అండ్ గర్ల్స్కి వచ్చేసి ఏడు వందల పదహైదు పోస్టులు అనమాట నెక్స్ట్ సిఆర్పిఎఫ్కి వచ్చేసి పదకొండు వేల ఐదు వందల నలభై ఒక్క పోస్టులు భర్తీ చేస్తున్నాడు మేల్ వాళ్ళకు వచ్చేసి పదకొండు వేల రెండు వందల తొంభై తొమ్మిది పోస్టు గర్ల్స్కి రెండు వందల నలభై రెండు పోస్టులు అనమాట ఇక నెక్స్ట్ ఎస్ఎస్బి సహస్ర సినిమా బాలకి ఎనిమిది వందల పంతొమ్మిది పోస్టులు భర్తీ చేస్తే ఈ ఎనిమిది వందల పంతొమ్మిది పోస్టులు కూడా మనకు మేల్ వాళ్ళకు మాత్రమే కేటాయించడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ ఫోర్స్ వచ్చేసి మనకు ఐటీబీపీ ఐటీపీకి మూడు వేల నూట సారీ మూడు వేల పదిహేడు పోస్టులు భర్తీ చేస్తున్నాడు వీటిలోనే మనకు మేల్ వాళ్ళకు రెండు వేల ఐదు వందల అరవై నాలుగు పోస్టులు గర్ల్స్కి కేవలం నాలుగు వందల యాభై మూడు పోస్ట్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారన్నమాట ఇక నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి మనకు అస్సాం రైఫిల్ అస్సాం రైఫిల్కి పన్నెండు వందల నలభై ఎనిమిది పోస్టులు భర్తీ ఇస్తున్నారు ఇక్కడ మేలు వాళ్ళకి వచ్చేసి పదకొండు వందల నలభై ఎనిమిది గర్ల్స్కి వచ్చేసి వంద పోస్టులు ఇక నెక్స్ట్ ఎస్ఎస్ఎఫ్ ఓవరాల్గా మనకు ముప్పై ఐదు పోస్టులు భర్తీస్తే ఈ ముప్పై ఐదు కూడా మనకు బాయ్స్కి అయితే ఫిలప్ అయితే చేస్తూ ఉన్నారు ఇక నెక్స్ట్ ఎన్సీబీ ఎన్సీబీకి వచ్చేసి ఓవరాల్గా ఇరవై రెండు పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు అండ్ మేల్ వాళ్ళకి వచ్చేసి పదకొండు పోస్టులు అండ్ గర్ల్స్కి వచ్చేసి పదకొండు పోస్ట్ అనమాట అంటే సమానంగా అయితే ఫిలిప్ అయితే చేస్తా ఉన్నారు ఇక్కడ కేటగిరీ వైజ్గా చూసుకోవచ్చు ఎస్సీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి ఎస్టీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి యూఆర్ఓ అండ్ ఈడబ్ల్యూఎస్ అనేది బట్ వీడియో అనేది లెంతి అవుతుంది కాబట్టి నేను డీటెయిల్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను నెక్స్ట్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ వారితో పాటు ప్రజెంట్ వచ్చేసి మనకు ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ వచ్చినటువంటి శుభ సందర్భంగా మన డిఫెన్స్ డారింగ్ యాప్లో వచ్చేసి మీకు ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ ఫుల్ అప్డేటెడ్ ఫుల్ కోర్స్ అనేది మీకు అవైలబుల్గా అయితే పెట్టడం జరిగిందనమాట లాంచ్ అయితే చేయడం అయితే జరిగింది ఈ కోర్స్ ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ డబుల్ నైన్ మాత్రమే ఉంటుంది ఈ కోర్స్ స్పెషల్ వచ్చేసి ఏంటంటే మనకు ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అయితే మీకు ఉంటుంది అండ్ వారితో పాటు ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు సబ్జెక్ట్ వైజు అండ్ టాపిక్ వైజ్గా మనకు టెస్ట్లు కూడా కండక్ట్ అయితే చేస్తా ఉన్నా ఫుల్ అప్డేటెడ్ కోర్స్ కాబట్టి ఎవరైతే రెండు వేల ఇరవైలో ఉద్యోగం సాధించాలి అనుకున్నటువంటి వాళ్ళు కంపల్సరీ అయితే మన ఎస్ఎస్డి కాన్షియల్ ఫుల్ కోర్స్ అనేది ఒకసారి డెమో వీడియోస్ కూడా చూసి మీరు కంటెంట్ నచ్చితే తీసుకోండి ఇక్కడ మీకు ఆల్ ఆన్లైన్ కోర్స్ అయితే ఉంది కదా మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేసుకొని ఇక్కడ మీకు ఎస్ఎస్జీ కాన్షియల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ అయితే ఉంటుంది ఇక్కడ మీకు వ్యూ డెమో అయితే ఉంటుందన్నమాట అక్కడ మీరు డెమో వీడియోస్ కూడా చూసి మీరు కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోవచ్చు అండ్ ఈ ఫైవ్ ఆఫర్ అనేది మీకు త్రీ డేస్ మాత్రం ఉంటుంది ఎందుకంటే మనకు నోటిఫికేషన్ వచ్చినటువంటి శుభ సందర్భంగా మనం ఓన్లీ త్రీ డేస్ మాత్రం పెట్టడం జరిగింది తర్వాత ఎస్ఎస్జెడి కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ అనేది మనకి త్రిబుల్ నైన్కి అయితే పెంచడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఎవరైతే ఎస్ఎస్జీడి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలి అని ఈ నోటిఫికేషన్ అనుకున్నటువంటి వాళ్ళు కంపల్సరీ అయితే మన డిఫెన్స్ డారింగ్ యాప్లో అయితే కోర్స్ అయితే తీసుకోండి మన డిఫెన్స్ డారింగ్ యాప్ లింకు కింద డిస్క్రిప్షన్ అయితే నేను ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే ఈ కి ఎవరు అప్లై చేస్తారో వాళ్ళకు ఏజ్ లిమిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు జనవరి ఒకటి రెండు వేల ఇరవై అయితే కౌంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది పద్దెనిమిది నుండి ఇరవై మూడు సంవత్సరం ఉన్నటువంటి యుఆర్ అండ్ ఈడబ్ల్యూస్తో అప్లై చేసుకోవచ్చు ఇక ఎస్సీఎస్టీ వరకు ఫైవ్ ఇయర్స్ వస్తుంది కాబట్టి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలకు అప్లైతే చేసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి త్రీ ఇయర్స్ అంటే పద్దెనిమిది నుండి ఇరవై ఆరు సంవత్సరాలు అయితే ఉండాలి అండ్ మీ ఏజ్ లిమిట్ అనేది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదుకి అయితే కౌంట్ అయితే చేసుకోండి మీకు అది ఉంటేనే మీరైతే అయితే చేసుకోవడానికి ఎలిజిబిల్ అయితే ఉందన్నమాట మీకు ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదుకి మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాలి సింపుల్గా టెన్త్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు మెట్రికులేషన్ ఆరు టెన్త్ క్లాస్ అనమాట కాబట్టి మీకు ఎక్స్ట్రాగా అంటే ఎక్స్ట్రా మీకు ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఏది కూడా అవసరం అయితే ఉండదు టెన్త్ కూడా అయితే ఉండదు అనమాట సింపుల్గా టెన్త్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళకు బోనస్ మార్క్స్ కూడా ఉంటుంది ఇక్కడ ఎన్సిసి సి సర్టిఫికెట్ వాళ్ళకు ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అండ్ ఎన్సిసి బి వాళ్ళకు త్రీ పర్సెంటేజ్ ఎన్సీసీ సి వాళ్ళకు టూ పర్సెంటేజ్ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట అది చూసుకోండి నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ అనమాట అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కానీ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసినటువంటి ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఏదైతే ఉంటారో వాళ్ళు వంద రూపాయలు చేయాల్సి ఉంటుంది ఇక రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఉమెన్స్ కానీ లేకపోతే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ ఎక్సర్స్మెంట్ కేటగిరి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎటువంటి పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఇక రిమైనింగ్ బాయ్స్ ఎవరైతే ఉంటారో ఓబీసీ వాళ్ళు బాయ్స్ కానీ జనరల్ కేటగిరీ వాళ్ళు కానీ అండ్ వాటి వంటి వాళ్ళు వంద రూపాయలు పేమెంట్ అయితే చేయాల్సి ఉండదు కాబట్టి చూసుకోండి అండ్ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ పదహైదవ తేదీ వరకు మీకు టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట వేరే వేరే ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే మనకు సెలక్షన్ ప్రాసెస్ అనమాట సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కన్నా మనకు ముందుగా వచ్చేసి మనకు సిబిటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఇది వచ్చేసి మనకు ఎనభై క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది క్వశ్చన్కి మీకు రెండు మార్కులు అయితే రావడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఇరవై క్వశ్చన్లు వస్తాయి నలభై మార్కులకు జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి ఇరవై క్వశ్చన్ వస్తాయి నలభై మార్కులకు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి ఇరవై క్వశ్చన్ వస్తాయి నలభై మార్కులకు ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ నుంచి మనం ఇరవై క్వశ్చన్లు నలభై మార్కులకు ఓవరాల్గా మీకు అరవై నిమిషాలు టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ ఈ ఎగ్జామ్ తెలుగులో రాయొచ్చు అంటే కన్నా తెలుగులో కూడా రాయచ్చు అని ఇక్కడ వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది తెలుగు తమిళ్ హిందీ ఉర్దూ కన్నడ బెంగాలీ మలయాళం మొత్తం కూడా రాయొచ్చు అనమాట అంటే ఇదొకటి మీరు చూసే చేసుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు నెగిటివ్ మార్కింగ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే మీకు నాలుగు తప్పులకు వన్ మార్క్ అయితే కట్ అవుతుందన్నమాట కాబట్టి చూసుకొని మీరైతే అటెంప్ట్ అయితే చేసుకోండి అండ్ ప్రెజెంట్ వచ్చేసి మనకు ఎస్ఎస్జీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చినటువంటి శుభ సందర్భంగా మన డిఫెన్స్ డ్రైనింగ్ యాప్లో వచ్చేసి మీకు ఫైవ్ డబుల్ నైన్కే ఎస్ఎస్జీ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ అయితే అవైలబుల్ అయితే ఉంది ఎవరన్నా కోర్స్ తీసుకోవాలంటే కూడా అక్కడ డెమో వీడియోస్ కూడా చూసి మీరు అయితే కోర్స్ అయితే తీసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫుల్ అప్డేటెడ్ కోర్సు అండ్ సబ్జెక్ట్ వైజ్గా మీకు టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తాము ఉన్నాయి కాబట్టి మీకు కోర్స్ నచ్చితే కంటెంట్ నచ్చితే మీరైతే తీసుకోండి ఈ ఫైవ్ డబల్ అయిన ఆఫర్ అనేది మీకు ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఎట్టి బస్ట్ కూడా ఈ ఆఫర్ అయితే మీరు మిస్ అయితే చేసుకోవద్దండి ఇక నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ అనేది మనకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఇక్కడ ఫిజికల్ టెస్ట్ వచ్చేసి మనకు ముందుగా వచ్చేసి ఐదు కిలోమీటర్ రన్నింగ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఇది మేలు వాళ్ళకు ఐదు కిలోమీటర్ల రన్నింగ్ని ఇరవై నాలుగు నిమిషాల కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇది మేలు వాళ్ళు అండ్ గర్ల్స్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ని ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్స్ కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట అండ్ రన్నింగ్ అనేది గా అయితే పాస్ అవ్వచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు హైటు హైట్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా మేలు వాళ్ళు నూట డెబ్బై సెంటీమీటర్ అనేది హైట్ అయితే కమస్ అయితే ఉండాల్సి ఉంటుంది గర్ల్స్ వచ్చేసి నూట యాభై ఏడు సెంటీమీటర్ అనేది హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇది జనరల్ కేటగిరీ వాళ్ళు ఇక నెక్స్ట్ ఎవరైతే ఎస్టీ వాళ్ళు ఉంటారో ఎస్టీ కేటగిరీ వాళ్ళు మాత్రమే అనమాట నూట అరవై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు మేలు వాళ్ళు అండ్ గర్ల్స్ వచ్చేసి మనకు నూట యాభై సెంటీమీటర్లు అయితే హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇది ఓన్లీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఇక నెక్స్ట్ చెస్ట్ చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ అప్పుడు ఎనభై సెంటీమీటర్లు ఉండాలి బ్రీతింగ్ తీసుకుంటే ఎనభై ఐదు సెంటీమీటర్లు అయితే ఎక్స్పెనేషన్ అవ్వాల్సి ఉంటుంది ఇది నార్మల్ పీపుల్స్ ఇక నెక్స్ట్ ఎవరైతే ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళు నార్మల్నప్పుడు డెబ్బై ఆరు సెంటీమీటర్లు ఉండాలి వాళ్ళు చెస్ట్ అండ్ బ్రీతింగ్ తీసుకుంటే ఐదు సెంటీమీటర్లు అంటే ఎనభై ఒక్క సెంటీమీటర్లు అయితే మీకు చెస్ట్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట అయితే ఓవరాల్గా వచ్చేసి మనకు బాయ్స్కి మాత్రం చెస్ట్ అయితే ఉంటుంది గర్ల్స్కి అయితే నాట్ అప్లికేబుల్ అది కూడా చూసుకోండి ఎవరైతే ఫిజికల్ అండ్ హైట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో షార్ట్ లిస్ట్ అవుతారో మళ్ళీ మనకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఈ మెడికల్ టెస్ట్ మీరు ఫిట్ అయ్యారంటే కన మెడికల్ లిస్ట్తో పాటు మీకు డాక్వెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు ఈ డాక్వెంట్ వెరిఫికేషన్లో మీరు అన్ని కూడా ఫిట్ అవుతే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది అండ్ ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉందంటే కానీ మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే అన్నమాట ఎంత పడదు ఇవ్వడో మనకు ఎస్ఎస్జీ కానిస్టేబుల్ ఫుల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కాబట్టి ఫుల్ డీటెయిల్స్ చెప్పాను ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను వారితో పాటు పోస్ట్ ఫిఫరెన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అండ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ప్రతిదీ మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను కాబట్టి అయితే ఎస్జెడ్ కాన్షాలకి ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన బిల్లకనైతే యాక్టివ్లో పెట్టుకోండి నేను ఏ అప్డేట్ వీడియో పెట్టినా కూడా మీకు ఇంటి రావడం అయితే జరుగుతున్నమాట థ్యాంక్ యూ